సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ వన్యప్రాణుల సంరక్షణ పచ్చదనం పెంపుకు విశేష కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని గండి రామన్న హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఫారీ రైడ్ను ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించామని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మనకు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అడవులు గతంలో ధ్వంసమైపోయినటువంటి అడవులను కూడా పునర్జీవన కార్యక్రమంలో మళ్ళీ కొత్తగా అడవి ఎక్కడైతే పోయిందో నశించిపోయిందో అక్కడ మొక్కలు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ డ్రోన్ మరి దాంతో ఎక్కడైతే మనం ఆ అడవులకు మనం పోలేమో అక్కడికి ఆ సీడ్ బాల్స్ పంపించి మరి అడవులలో వర్షాకాలము ఆ సీడ్ బాల్స్ మనము ఆ డ్రోన్ ద్వారా మనం పంపించినట్టయితే వర్షం పడి అక్కడ కూడా చెట్లు పోవడానికి అవకాశం ఉంటుంది. మనము అడవి శాతము మన తెలంగాణ రాష్ట్రంలో 7.70 మనం అడవి శాతం పెరిగిందని చెప్పి మరి బ్రహ్మాండంగా మనకు నివేదికలు వస్తున్నాయి. ఇది మనం చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పినటువంటి నివేదిక. మరి నిన్నగాకమున్న కూడా హైదరాబాద్లో మరి మనకు ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి అవార్డు కూడా రావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ యొక్క బీట్ ఆఫీసర్స్ కానీ కింది స్థాయి నుంచి పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది. దాదాపు ఇంకొక 1200-1300 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మనము రాయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా ఫిలప్ అయితే ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటే మనం సకాలంలో వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎండ వేడిమి తగ్గుంటుంది. దాంతో చలి